మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం చైర్మన్ గారు సుధీర్ రెడ్డి గారు గౌరవనీయులు రాష్ట్ర కార్యదర్శి కోనమేని సాంశరావు గారు గొప్పనీయులు సిఏ జాతీయ నాయకులు పెద్దలు మిత్రులు చాలా వెంకట్ రెడ్డి గారికి గౌరవనీయులు ప్రధాన కార్యదర్శి పరమ రెడ్డి గారికి గౌరవనీయులు మరి బహుశా ఇప్పుడే మీరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా నిర్ణయించుకున్నట్టు ఇక్కడికి వచ్చినాక తెలిసింది మాకు భుజేంద్రరావు గారికి వేదిక మీద ఉన్న ఎస్టీయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చినటువంటి ఎస్టీయు మిత్రులకు మరి తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు జర్నలిస్ట్ సోదరులకు అందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే అంత ఆశామాసి కాదు. 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క వజ్రోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకుంటున్నటువంటి ఎస్టీయు సంఘ సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. 75 ఏళ్ళు పూర్తయిన ఒకే ఒక్క సంఘం అంటే మన రాష్ట్రంలో మొట్టమొదటి ఉపాధ్యాయ సంఘం ఏది అంటే రాష్ట్రోపాధ్యాయ సంఘం. అంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదలు ఒక ఉపాధ్యాయ సంఘంగా ఏర్పడి అంటే ఉపాధ్యాయుల హక్కుల కోసమే కాదు సమాజం కోసం విద్యార్థుల కోసం కూడా పోరాడినటువంటి సంస్థ రాష్ట్రోపాధ్యాయ సంఘం. మరి ఈరోజు మీరు 75 ఏళ్ళు పూర్తి చేసుకొని ఇంకా అద్భుతంగా ముందుకు ప్రయాణించాలని ఇంకా మీరు ఈ రాష్ట్రంలో మంచి విద్యా బోధన కోసం ఉన్నతమైనటువంటి విలువలు ఉన్నతమైనటువంటి ఆశయాల కోసం మీ సంఘం పనిచేయాలని చెప్పి చేస్తుందని చెప్పి కూడా నేను ఆశిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఉపాధ్యాయుల గురించి మా నిరంజన గారు చెప్పినారు, సవితక్కగా చెప్పినారు. ఎందుకంటే గురువు లేనిదే విద్య లేదు, విద్య లేనిదే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోయినట్టయితే ఈ లోకంలో మనగడనే ఉండదు. అందులో విద్య అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి. సో దీని మీద ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. సరే కొంతమంది మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తుంటారు, సరే ఆ వివరాలు నేను చెప్తాను. కానీ ఈరోజు ఒక విషయం మాత్రం నేను ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే తల్లిదండ్రుల తర్వాత గురువు ఒక మనిషి జీవితంలో చాలా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తారు. నిజానికి తల్లిదండ్రుల కంటే కూడా పిల్లలు గురువుల దగ్గరనే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఇప్పుడే సవితక్క చెప్పింది చిన్ననాటి తన గురువు యొక్క జ్ఞాపకాలు గురువు యొక్క ముద్ర తన పైన ఉంది, నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను అన్నారు. సో అంటే ఆ గురువు యొక్క రోల్ అంత ముఖ్యమైనటువంటిది. అందువల్ల మనం కూడా ఈరోజు పిల్లల్ని మార్కులు ర్యాంకులు ర్యాంకులు మార్కులే కాదు ఒక ఉత్తమమైనటువంటి ఉన్నత విలువలతో కూడినటువంటి పిల్లల్ని కూడా మనం తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలకు విద్యా బోధనతో పాటు ఒక విలువలతో కూడినటువంటి బాధ్యతతో కూడినటువంటి పిల్లల్ని రేపటి సమాజానికి అందించే దిశగా కూడా ఇవాళ మన అందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సమాజంలో షార్ట్ కట్స్ వచ్చేసినాయి. ఈ మధ్యలో ర్యాంక్ ఎంత రావాలనో ట్రైనింగ్ ఇస్తున్నారు, మార్కులు ఎంత ఎక్కువ సాధించాలనో పుస్తకాలు వస్తున్నాయి, ట్రైనింగ్లు వస్తూ ఉన్నాయి. సరే మార్కులు ర్యాంకులు అవసరమే, కానీ అంతకంటే విలువలతో కూడినటువంటి భావి భారత పౌరులను తయారు చేయడం కూడా అంతకంటే ముఖ్యమైనటువంటి. సో ఆ దిశగా మనందరం ఇటు ప్రభుత్వమైనా అటు ఉపాధ్యాయులమైనా అందరము కలిసికట్టుగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి సవితక్క అన్ని విషయాలు చెప్పింది, నేను కూడా ఎక్కువ సమయం తీసుకొని భవిష్యత్ మీ అందరికి ఆకలి అవుతుండొచ్చు. కానీ రెండు మూడు విషయాలు, ఒకటి సరే ఆర్థిక మంత్రి విద్యా మంత్రి ఉండే మరి ఏం సంగతి అని డెఫినెట్గా మీరు అందరు ఎదురు చూస్తుంటారు. కానీ ఉన్న విషయం రెండు మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రి గారు మీ ప్రమోషన్ల విషయంలో బదిలీల విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారు. తప్పకుండా మీ యొక్క ఆకాంక్షను మా సవితక్క నేతృత్వంలో నెరవేరుస్తామని చెప్పి కూడా మీరు మనం చేస్తూ ఉన్నాం.